మెగాస్టార్ చిరంజీవి గారికి ఫిలిం ఫెడరేషన్ థ్యాంక్స్ చెప్పింది మెగాస్టార్ చిరంజీవి చాలా కాలంగా చేస్తున్న సేవల గురించి అందరికీ తెలిసిందే ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది జీవితాలలో వెలుగురు నింపిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన విషయం కూడా తెలిసిందే ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టిన మెగాస్టార్ చిరంజీవికి ఫిల్మ్ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలియజేసింది ఈ సందర్భంగా ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతో మంది ప్రజలకు అభిమానులకు సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మర్చిపోలేనిది కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే రెండు వేల ఇరవై ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి లాక్డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో సిసిసిని మన కోసం ఏర్పాటు చేసి దానికి కమిటీని నియమించి సినిమా రంగంలోని పెద్దలందరినీ భాగస్వాములు చేసి వేలాది మంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికి పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది కరోనా రెండవ దశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే సత్సంకల్పంతో ఎవరికీ ఆలోచన రాకముందే మీరే వ్యాక్సినేషన్ చేయిస్తానని ప్రకటించి వ్యాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అనేక సంస్థలతో ప్రయత్నించి చివరికి అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వ్యాక్సినేషన్ వేయించి వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సిసిసి కమిటీ వారికి సిసిసిలో భాగస్వాములైన దాతలందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటూ ఫిలిం ఫెడరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది ఫిలిం ఫెడరేషన్ తో పాటు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎప్పుడు మీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాయి ఎల్లప్పుడూ మీ ఆశస్సులు మాకుండాలని సినీ కార్మికుల తరఫున ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్రధాన కార్యదర్శి పిఎస్ఎన్ దొరా ఈ ప్రకటనలో ఎక్కున్నారు